నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో శ్రీ చతుర్భుజ లక్ష్మీ సమేత శ్రీ అలకనాథ దేవస్థానంలో సుమారు ఈ దేవాలయం 750 సంవత్సరాల నాటిది. చోళ రాజులు నిర్మించినటువంటి దేవాలయం. బ్రహ్మోత్సవం కార్యక్రమం 75 సంవత్సరాల క్రితం ఆగిపోయినా ఈ దేవాలయంలో ఉన్నటువంటి రథం శిథిల అవస్థకు చేరుకుంది. ఆలయ ఈవో మరియు కార్యనిర్వహణాధికారి గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ రథాన్ని పునరుద్ధరించాలని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయవలసినదిగా కార్యనిర్వహణాధికారి రామచంద్రరావు గ్రామస్తులు అందరి యొక్క సహాయ సహకారాలతో మరలా రథోత్సవం బ్రహ్మోత్సవాలను చేయాలనే భావనతో కట్టుదిట్టాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి అనేక పరిణామాల వల్ల దేవాదాయ శాఖ వారి ఉత్తర్వుల ప్రకారం వారి యొక్క ఆదేశానుసారము మన దేవస్థానంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి రథాన్ని ఫోటోలు అవన్నీ తీసి జాగ్రత్త దృశ్య భద్రత దృశ్యాలు ఈరోజు ఆ రథం యొక్క కప్పును విప్పి ఫోటోలు వీడియోలు అవన్నీ తీసి పోలీసు వారి యొక్క ఆదేశానుసారం కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నాము. ఈ నా యొక్క దృష్టికి వచ్చిన ప్రకారము ఈ యొక్క గ్రామంలో చోళుల కాలంలో దేవాలయం నిర్మించబడిందని గత 200-300 సంవత్సరాలకు పూర్వమే రథోత్సవంతో ఉత్సవాలు జరిగినాయని కనీసం 75 సంవత్సరాలకు ముందు ఉత్సవాలలో భాగంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం జరిగిందని తదుపరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ గ్రామంలో రథోత్సవం మాత్రం ఉత్సవాలు మాత్రం జరగలేదని తెలిసింది, నా దృష్టికి వచ్చింది. కానీ రథం అనేది వేంచేసి ఉన్నటువంటి శ్రీ చతుర్భుజ లక్ష్మీ సమేత శ్రీ అలగనాథ స్వామి వారి దేవస్థానములో సుమారు ఈ దేవాలయం 750 సంవత్సరాల నాటి చోళరాజులు నిర్మించినటువంటి యొక్క దేవాలయంలో మా పూర్వీకులు మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి అనాదిగా వంశపారంపర్యంగా ఈ దేవాలయంలో అర్చకత్వాన్ని నిర్వహిస్తూ వారి తదుపరి మేము మనవళ్ళమైనటువంటి మేము ఈ దేవాలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ ఉన్నాము. దీంట్లో భాగముగా ఈ యొక్క దేవాలయంలో గత 75 సంవత్సరాల పూర్వము జరిగినటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమములు అనాదిగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా 75 సంవత్సరాల నుంచి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఆగిపోయి మా యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క రథము శిథిలావస్థకు చేరుకున్నది. ఆ తదుపరి మళ్ళీ మా యొక్క ఆలయ ఈవో గారు మరియు కార్యనిర్వహణాధికారి గారు మరియు గ్రామస్తులందరి సహాయ సహకారములతో ఈ యొక్క రథాన్ని మళ్ళీ పునరుద్ధరించడాని కోసంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలను భద్రతా చర్యలను ఏర్పాటు చేయడం కోసంగా ఈ యొక్క రథాన్ని రథము యొక్క పరిస్థితిని సమీక్షించి ఇంకా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని మా యొక్క కార్యనిర్వహణాధికారి గారైనటువంటి ఆలయ ఈవో గారైనటువంటి హేమచంద్రరావు గారు మరియు గ్రామస్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క రథాన్ని మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ రథోత్సవం బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మళ్ళీ యథావిధిగా జరిగేందుకు మా వంతు కృషిగా మేము ప్రయత్నం చేయాలనేటటువంటి ఉద్దేశంతో గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి.